కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలు ఓర్చుకోలేక వైసీపీపై టీడీపీ బురద జల్లుతుందని అన్నారు. సీఎం జగన్ బీసీలకు పెద్దపీట వేశారని, అలాగే మహిళలకు 50% రిజర్వేషన్ చేసి అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి చేదోడు ఇలా ఎన్నో పథకాలు సంక్షేమ పథకాలు చేశారని తెలిపారు. రాష్ట్రంలోని వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటామని, త్వరలోనే జిల్లాలోని వేదవతి ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, పట్టణ యూత్ అధ్యక్షులు సునీల్ కుమార్, మెకానిక్ మహబూబ్ బాషా, సీను, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ సయ్యద్ చాంద్ తదితరులు పాల్గొన్నారు. అన్న జగన్ అన్న మరియు వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ మధుబాబు గారు, అదేవిధంగా కుర్ని కార్పొరేషన్ చైర్మన్ శారదమ్మ, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం, మీడియా మిత్రులకి నా నమస్కారం. ఈరోజు మన ఇక్కడికి రావచ్చే కారణం మన వాల్మీకి సోమనగూడు గ్రామానికి, వాల్మీకి ప్రతిష్టాపనకి పెద్దలు అందరూ పిలిచి ఆడ విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నారు రావాలని చెప్పేసి వాళ్ళ కోరిక మేరకు ఈరోజు నేను రావడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో 139 కులాలు ఉన్న రాష్ట్రం, బీసీలు దాదాపుగా 5 కోట్లు ఉన్న ప్రజలు, దాంట్లో అర్ధభాగం ఉన్న 139 కులాలు ఉన్న బీసీలము, బీసీలకి పెద్దపీట వేయాలనే ఒక మంచి దృఢ సంకల్పంతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు 56 కార్పొరేషన్లు పెట్టి ఏ రాష్ట్రంలో ఆదుకున్న చరిత్ర, ఆంధ్ర రాష్ట్రంలో బీసీలను ఆదుకున్న చరిత్ర మన జగన్మోహన్ రెడ్డి అన్న గారికి దక్కిందని చెప్పగలను. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎక్కడ చూసినా కూడా నవరత్నాల ద్వారా అయితేనేమి, అన్ని పథకాల ద్వారా ఏదో రూపకంగా 5 కోట్ల ప్రజలకి ఇంటికి చేర్చి లబ్ధి పొందిన రోజులు మనకి కనబడుతున్నాయి. అక్క చెల్లెమ్మల కంటే దాదాపుగా ప్రతి విషయంలో 50% రిజర్వేషన్ తీసుకుని వస్తూ పెద్దపీట వేసిన ఘనత అక్క చెల్లెమ్మలకు మన ప్రభుత్వమని చెప్పగలను. పక్కలో సోదరి శారదమ్మ అక్క కూడా ఉంది కాబట్టి ఇలాంటి ఎంతోమందికి అక్క చెల్లెమ్మలకి 50% మగవాళ్ళతో సాటిగా 50% రిజర్వేషన్లు కల్పిస్తూ ఈరోజు పెద్దపీట వేసిన ఘనత. అదేవిధంగా అక్క చెల్లెమ్మలకి 40 సంవత్సరాలు ఉన్న నుంచి 60 సంవత్సరాలు కలిగిన అక్క చెల్లెమ్మలకు చేయూతిచ్చి ఆదుకొని ఆ కుటుంబాన్ని పోషించుకునేదానికి, చదివించుకునేదానికి అమ్మఒడి కార్యక్రమం పెట్టి, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు పెట్టి మన రాష్ట్రాన్ని, మన ప్రజల్ని ఆదుకున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారిది. అదేవిధంగా ఈరోజు రైతన్నలు అయితే 2 సంవత్సరాలు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి ఈరోజు వరకు వర్ణదేవుడు కరుణించాడు. రైతన్నల్లో మంచి పంట పొలాలు పండి, వర్షాలు బాగా పడి పంట పొలాలు పండి, పంటకి గిట్టుబాటు ధరలు కూడా కల్పించి ఆదుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి అన్నది. కాబట్టి ఇలాంటి పరిపాలనే మాకు కావాలని చెప్పి రాష్ట్ర ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. ఇలాగే దేవుడు దయవల్ల ఇలాగే మన ప్రభుత్వం కొనసాగాలని చెప్పేసి దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.